Let's go to the next question, sir. We have plenty of questions to ask you. మీరు ఆల్రెడీ కొద్ది ఆన్సర్ దిగుని చెప్పారు. నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే సార్, అంటే బైపిసి పిల్లలు మ్యాథ్స్ చదవరు. ఓకే, సో ఏమైనా సీఏ వాళ్ళు కంపల్సరీ మ్యాథ్స్ అనేది ఒక పేపర్ చదివి ఉండాలా? సో ఆ ఉద్దేశం అడిగాను, క్వశ్చన్ అడిగాను సార్. సో ఇఫ్ ఎ స్టూడెంట్ కంప్లీట్ ఇంటర్మీడియట్ విత్ బైపిసి, నా వాడికి నీట్ ఎగ్జామ్ రాలేదు, ఎవరు చెప్పారు లేదా సీఏ ఈ కష్టపడితే సీఏ ఈజీకి వచ్చేస్తా అని చెప్పారు, లేదు మీరంటే సీఎంఏ చేసుకున్న జాబ్ ఉంటుందని చెప్తే, ఒకవేళ ఆ అబ్బాయి కెరీర్ మార్చుకో, ఎందుకంటే సార్ ఇవి చాలా మంది పిల్లలు పేరెంట్స్ భయంతో కెరీర్స్ ఎంచుకుంటారు. ఇప్పుడు అంటారే మీ బాబాయ్ కొడుకు డాక్టర్ అయిపోయాడు, నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి, అప్పుడు నిజంగా వాడికి ఎంఈసీ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ మాట కాదని లేక బైపీసీ తీసుకుపోయి కొంతమంది ఉంటారు. మేబీ ఫెయిల్ అయిన తర్వాత రిజల్యూషన్ వస్తుంది, అరే అనవసరం రాంగ్ చాయిస్ తీసుకోండి, ఇప్పుడు సీఏ చేయడానికి అవకాశం ఉందా? సో బైపీసీ వాళ్ళకి సీఏ అవడానికి అవకాశం ఉందా లేదా? బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. సార్ ఈ జనరేషన్ లో ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి గమనిస్తున్నారు, చాలా చేంజ్ వచ్చింది సార్. మనతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న స్టూడెంట్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. మన జనరేషన్ ఎలా ఉండదండి సార్, ఐ డోంట్ నో హౌ ఫర్ యూ ఆర్ గోయింగ్ టు అగ్రీ విత్ ది స్టేట్మెంట్. అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజనీర్ అని జాయిన్ చేసిన జనరేషన్ సార్ మనది. అలాంటి జనరేషన్ అంటే జెండర్ ని బేస్ చేసుకుని కోర్స్ సెలెక్ట్ చేసేవాడు. ఇక ఆ తర్వాత ఎలా వచ్చిందంటే ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు అని ఎంపీసీ, ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు అని బైపీసీ జాయిన్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో నేనే ఉంటానంటే మంచి చదువు చెడ్డ చదువు అంటే ఉండదు, అన్ని చదువులు మంచివే, కానీ నీకు నచ్చితే అది గొప్పగా ఉంటుంది. నచ్చకుండా జాయిన్ చేస్తే, ఇప్పుడు నిన్న ఒక పేరెంట్ సార్, ఒక పేరెంట్ పాపం కౌన్సిలింగ్ కోసం అబ్బాయిని తీసుకొచ్చాడు. నాకు చాలా జాలి వేసింది ఆ బాబుని చూస్తుంటే. మా అమ్మ నన్ను హెరేస్ చేస్తున్నారు సార్ అన్నాడు. ఏంట్రా హెరేస్ చేయటం అంటే ఏంట్రా? వాడు డే స్కాలర్ స్టూడెంట్ సార్. హెరేస్ చేస్తున్నారంటే అంటే ఏంట్రా? పొద్దున్నే చెప్తారు సార్ క్లాస్కి రమ్మని, క్లాస్కి రమ్మని. నేను సరే ఆ బాబుతో 10 నిమిషాలు మాట్లాడినారు, బయట కూర్చోబెట్టి చెప్పాను నేను, మరి మీ వాడికి ఈ కోర్స్ ఇష్టమై జాయిన్ చేశారా లేదా? ఇష్టమై జాయిన్ చేస్తే వాడు అది హెరేస్మెంట్ అండు. క్లాస్కి రావటం అనేది ఎప్పుడు హెరేస్మెంట్ కాదు సార్. అసలు అది చూడండి ఎంత పెద్ద పదం వాడాడు. అది చెప్పాను, అరే నీ వయసులో చదువుకునే పిల్లోడిని చదువుకోనియకుండా జాబ్కి పంపిస్తే అది హెరేస్మెంట్. నీ వయసులో చదువుకునే పిల్లల్ని చదువుకోనియకుండా పెళ్లి చేసేస్తే అది హెరేస్మెంట్. చదువుకోమంటే హెరేస్మెంట్ కాదురా, నువ్వు ఎక్కడో క్యాలిక్యులేషన్స్ మిస్టేక్ లో ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళి కూర్చోరని చెప్పి వాళ్ళు నాన్న అడిగాను. నేను సార్ అసలు ఇష్టపడి జాయిన్ చేశారా, అబ్బాయికి ఇష్టమా కాదా? సో ఈవెన్ పెళ్లి ఒకటి సార్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టమా కాదా అని అడగాలి. పెళ్లి అబ్బాయిని అడగాలి, అమ్మాయి ఇష్టమా కాదా? అమ్మాయిని అడగాలి, అబ్బాయి ఇష్టమా కాదా? అలానే కోర్సు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా దయచేసి పేరెంట్స్ ఈ కోర్సు ఇష్టమా కాదా అని అడగాలి. మీరు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు సార్, నా మనసులో ఉన్న ఒపీనియన్ చెప్తున్నాను. ఎవరినో అంటే కలర్ కోటెడ్ వర్డ్స్ మాట్లాడటం నాకు ఇష్టం లేదు సార్. ఉన్న అందుకని ప్లీజ్ నన్ను మీ ఇంటి బ్రదర్ లాగా లేదా మీ ఇంటి అన్నయ్య లాగా మీ ఇంట్లో నాన్న లాగా నన్ను చూడండి. నిజాలు చెప్పాలనుకుంటున్నాను, ఈ కార్పొరేట్ కాలేజ్ లో జరిగే సూసైడ్స్ లో కనీసం ఒక 25-50% ఈ సూసైడ్స్ ఉంటాయండి. ఇష్టం లేకుండా జాయిన్ చేసేస్తాను కోర్సెస్. దయచేసి పేరెంట్స్ ఆ పని చేయొద్దు. పెళ్లి అంత ఇంపార్టెంటో, కెరీర్ కూడా అంత ఇంపార్టెంట్, చదువు కూడా అంత ఇంపార్టెంట్ అంటూ ఈ స్టూడెంట్స్ అందరు చాలా ఇమ్మెచ్ చూడండి. అండ్ పిల్లలు మీరు కూడా మీకు ఏది నచ్చుతో అది జాయిన్ అవ్వండి. అది బైపీసీనా, ఎంపీసీనా, ఎంఈసీనా, సీఈసీనా అది కూడా కాదు. పాలిటెక్నిక్ ఇష్టం హ్యాపీగా జాయిన్ అవ్వండి, లేదా మిలిటరీ డిఫెన్స్ ఇష్టం హ్యాపీగా జాయిన్ అవ్వండి, లేదా అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇష్టం హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఏది హ్యాపీగా చేస్తారో అది అద్భుతంగా చేయగలరు. ఇష్టపడి చేసేటువంటి ఏ కోర్స్ అయినా కూడా ది బెస్ట్. ఇక బైపీసీ సార్, నాకు బాగా మా పిల్లలు మరి ఈ వీడియో చూస్తే నేను కూడా చేసేస్తారు. మా పిల్లలు అంటే మా స్టూడెంట్స్ సార్. నాకు ఎంఈసీ ఎంఈసీ ఎంపీసీ బైపీసీ సిఈసీ స్టూడెంట్స్ లో నాకు బాగా ఇష్టపడేది బైపీసీ స్టూడెంట్స్ సార్. నేను బాగా ఇష్టపడతాను. చాలా ఫైట్ చేస్తారు సార్ వాళ్ళు, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ చాలా గొప్పగుంటది. ఈవెన్ ఒకప్పుడు సార్ బాగా టాలెంట్ ఉన్న పిల్లలు ఎంపీసీ తీసుకునే వాళ్ళు, ACCC లేకపోతే ఐఐటి జేఈ తీసుకునేవాళ్ళు సార్. ఇప్పుడు క్లాస్ లో టాపర్స్ ఫస్ట్ చాయిస్ ఏంటంటే బైపీసీకి వెళ్ళిపోతున్నారు. సో అలా బాగా కష్టపడి చదివేవాళ్ళు కాదు, కాదు ఇష్టపడి చదివేవాళ్ళు, ఫైట్ చేసేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం సార్. గెలిచే వాళ్ళు ఇష్టం కాదు, ఫైట్ చేసేవాళ్ళు నాకు ఇష్టం. ఆ ఫైటింగ్ స్పిరిట్ బైపీసీలో బాగా ఉంటుంది సార్. చాలా తక్కువ సీట్లు ఉంటాయి సార్, చాలా తక్కువ సీట్లు ఉంటాయని తెలిసి కూడా వెళ్తారు. చాలా విపరీతం కాంపిటీషన్ ఉంది ఆ బైపీసీ లేదా ఎంపీసీలో ఉండే ఐఐటి కాంపిటీషన్ తో పోలిస్తే సిఎస్ఈఎంఏ కోర్సులు అసలు కాంపిటీషన్ ఉండదు సార్. ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమే ఉండదు. నేను ఐ డెఫినెట్లీ కమ్ టు దట్ పాయింట్ అండి. డెఫినెట్లీ మీ క్వశ్చన్ చూస్తాను, ఒకవేళ మీ క్వశ్చన్ అడగకపోతే నేను డెఫినెట్లీ నేను నాకు ఆ పాయింట్ కూడా టచ్ చేస్తాను. ఇక్కడ సిఏలో సిఎంఏలో బైపీసీ ఎంపీసీతో పోలిస్తే అసలు ఇక్కడ ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఉండదు. సార్ బైపీసీ ఏంటంటే గుడ్,
మీకు ఇష్టం ఉంటే యాక్చువల్ గా బైపీసీ చదవాలంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ లో జీలో లేకపోతే సారీ ఐక్యూ లెవెల్స్ ఉంటే సరిపోదు సార్, కొద్దిగా సర్వీస్ ఓరియంటేషన్ వాడి మైండ్ లో ఉండాలి. అలాంటి గొప్ప పిల్లలు ఆ బైపీసీ పిల్లలు. ఎస్, మీరు ఇష్టపడే జాయిన్ అయి ఉంటారు, జీల్తోనే జాయిన్ అయి ఉంటారు, కానీ ఒకవేళ బైపీసీ జాయిన్ అయిన తర్వాత మీకు నీట్ లో అనుకున్న ర్యాంక్ కనుక రాకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ హ్యావ్ టూ బ్యూటిఫుల్ ఆప్షన్స్. ఒకటి మళ్ళీ నీట్ ప్రయత్నం చేయటం, నథింగ్ రాంగ్ ఇన్ దట్. దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్, దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్. మీకు క్లాస్ చెప్పే ప్రొఫెసర్స్ ను కూడా అడగండి, వాళ్ళు ఏం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యి ఉండకపోవచ్చు, వెరీ ఫ్యూ. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేసి ఉంటారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇవన్నీ కూడా దే డిజర్వ్ ఇట్. ఇంకోసారి అటెంప్ట్ చేయగలిగినటువంటి అర్హత ఉన్న కోర్సులు ఇంకోసారి రాయండి నీట్. లేదు సార్ మేము అసలు ఆ కాన్సెప్ట్ కాదు మారాలనుకుంటున్నామంటే, దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ ఫర్ బిఎస్సీ కోర్సెస్ ఆర్ బిఏ బీకామ్ కోర్సెస్, బ్యూటిఫుల్ ఆప్షన్ ఈస్ జాయిన్ ఫర్ సిఆర్ సిఎంఏ కోర్సెస్. మీరు బైపీసీకి పెట్టే ఎఫర్ట్స్, ఆ రిపీట్ మళ్ళీ చెప్తున్నాను, సిఏ సిఎంఏ ఈజీనా సార్ అంటే డెఫినెట్లీ ఈజీ. స్టూడెంట్స్ మే డిఫర్ విత్ మై ఒపీనియన్, నేనేమంటానంటే రిలేటివ్ గా కంపారిజన్ చెప్తున్నాను. ఐఐటి జేఈ కోర్స్ కంపేర్ చేస్తే, నీట్ లాంటి కోర్సెస్ తో కంపేర్ చేస్తే సిఏ సిఎంఏ చాలా ఈజీ. ఇవి బీకామ్ బీటెక్ కంటే కష్టం. సిఏ సిఎంఏ కోర్సెస్ బీకామ్ బీటెక్ కంటే కష్టం. ఐఐటి జేఈ లేదా నీట్ లాంటి కోర్సెస్ తో పోలిస్తే చాలా ఈజీ. సో మీరు అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీకు అర్థం కావటం కోసం నేను ఈ రిలేటివ్ కంపారిజన్ చేస్తున్నాను. సో బైపీసీకి మీరు ఇష్టపడి వెళ్ళండి, నో ఇష్యూ. ఒకవేళ అక్కడ సాధించలేకపోతే హ్యాపీగా, డోంట్ గెట్ రిగ్రెటెడ్, బాధపడద్దు. ఏదో శూన్యం అయిపోయింది మన భవిష్యత్ అని మీరు ఏమీ బాధపడద్దు. యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ కెరీర్ ఆప్షన్ బై నేమ్ సిఏ అండ్ సిఎంఏ. హ్యాపీగా సిఏ సిఎంఏకి మారిపోండి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు బైపీసీలో ఒకవేళ సీట్ వచ్చిన అంటే పేమెంట్ సీట్ వచ్చిన బైపీసీలో, మీరు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎంబీబీఎస్ చేయాలంటే 5 ఇయర్స్ చదవాలి, తర్వాత పీజీ చదవాలి, సూపర్ స్పెషాలిటీ చదవాలి. ఇక్కడ బైపీసీ లాగా ఇక్కడ పేమెంట్ సీట్స్ ఉండవు. నో డొనేషన్, నో కాన్సెప్ట్ ఆఫ్ డొనేషన్, నో కాన్సెప్ట్ ఆఫ్ ర్యాంకింగ్. సిఏ సిఎంఏ కోర్సులో ర్యాంకులు ఉండవు, డొనేషన్లు ఉండవు, పోటీ ఉండదు. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 4 ఇయర్స్లో అయిపోతుంది కోర్స్. మీరు బైపీసీ అంటే నీట్కి పెట్టే ఎఫర్ట్స్, ఎంబీబీఎస్కి పెట్టే ఎఫర్ట్స్, ఐఐటికి పెట్టే ఎఫర్ట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ కష్టంతో కంపేర్డ్గా తక్కువ కష్టంతో కోర్స్ అయిపోతుంది, తక్కువ కాలంలో కూడా అయిపోతుంది 4 ఇయర్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు బీటెక్ తీసుకున్నాం, ఐఐటీలో సీట్ వస్తే గుడ్, ఒకవేళ ఐఐటీలో సీట్ రాకపోతే బీటెక్ వెళ్తారు, తర్వాత ఎంటెక్ వెళ్తారు, అంటే కనీసం 6 ఏళ్ళు చదవాలి. ఇక్కడ అలా కాదు, ఇంటర్ తర్వాత 4 ఇయర్స్. బైపీసీ పిల్లలని ఎంపీసీ పిల్లలని 4 ఇయర్స్. సో హ్యాపీగా మోస్ట్ వెల్కమ్. మీరు మాస్టర్ మైన్స్ లో జాయిన్ అవుతారా, ఇంకెక్కడ జాయిన్ అవుతారా మీ ఇష్టం. నా వరకు మాత్రం కోర్సు ఫస్ట్, ఇన్స్టిట్యూషన్ కాదు. మాస్టర్ మైన్స్ ఇంపార్టెంటా, సిఏ కోర్స్ ఇంపార్టెంట్ అంటే నేను సిఏ కోర్సే ఇంపార్టెంట్ అంటాను. నేను సెకండరీ, ఐఎమ్ జస్ట్ అ బ్రాంచ్ ఆఫ్ దట్ సిఏ కోర్స్. సిఏ కోర్స్ అనే పెద్ద చెట్టులో నేను ఒక చిన్న బ్రాంచ్ అంతే మాత్రమే. సో మీరు ఖచ్చితంగా సిఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. యూ కెన్ డూ వండర్స్. ఎస్, ఐ రిపీట్, యూ కెన్ డూ వండర్స్. అద్భుతాలు చేయొచ్చు. స్కూల్లో పాస్ అయినట్టుగా 7th, 8th, 9th, 10th పాస్ అయినట్టుగా పాస్ అవ్వచ్చు సిఏ కోర్స్. ఎవరికి నేను చెప్తుంది, ఈ నీట్ ఆస్పిరెంట్స్, ఈ ఐఐటి ఆస్పిరెంట్స్, వీళ్ళిద్దరికి చెప్తున్నా. స్కూల్లో పాస్ అయినట్టుగా పాస్ అవ్వచ్చు. అక్కడ పెట్టిన ఎఫర్ట్స్ ఇక్కడ పెడితే గ్యారంటీ పాస్. థ్యాంక్ యూ సార్.